నడుస్తుంది. సరే అల్టిమేట్గా కోర్టులో ఏమవుతుందో చూద్దాం. ఈలోపు ఏ బండికైనా కొండ, ఏటూకి లేదా కొండ అని మరి మా ఏటూ గారు కూడా తుర్లవాడ అని ఆనందపురం జంక్షన్ దగ్గర హైవేకి జస్ట్ కూతవేట దూరంలో ఒక విష్ణు పాదాలు, కొన్ని భగవంతుని విగ్రహాలు దొరికిన ప్రదేశంలో ఆయనకి వారి కుమార్తెకు మరి గతంలో ఎక్కడో బీచ్ రోడ్లో ఏదో షిప్ తీసుకొచ్చి అయ్యే వ్యాపారాలు చేయాలని కూడా చెప్పారు. ఏ చాలా స్థలాలు కూడా అక్కడ కొనుక్కున్నారు. ఆ దశపల్ల హిల్స్ అన్నీ కూడా వీళ్ళే బలవంతంగా అగ్రిమెంట్లు రాయించుకున్నారు. ఇంకా చాలా వ్యాపారాలు చేశారు, సారా వ్యాపారాలు చేస్తున్నారు. ఆ క్రికెట్ అసోసియేషన్లో కూడా మొత్తం అంతా వీళ్ళే ఉన్నారు. ఏదైనా అంతులేని ధనదాహం వీరికి, అంతులేని రుణదాహం ఈ రాష్ట్రానికి మరి క్రియేట్ చేసిన ఈ ఏవన్ ఏటూలు మరి ఇప్పుడు ఒక ప్రపంచంలోనే కేజీ టు పీజీ దాకా విదేశీ విద్య 10 ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో ఒకేసారి, జనరల్గా ఒకరితో పెట్టుకుంటారు ఇద్దరితో పెట్టుకుంటారు కానీ ఒకేసారి 10 మంది యూనివర్సిటీలతో మరి ఎఫిలియేషన్ పెట్టుకుని ఒక అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీని మరి స్థాపించాలన్న కోరిక కలిగింది. కోరిక మంచిదే, కొనుక్కో, భూమి కొనుక్కో, అంతేగాని నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టుకుంటావు, నువ్వు సీట్లు అమ్ముకుంటావు, ఎవరికి ఫ్రీగా ఇవ్వో, ఫ్రీగా ఇస్తే అసలు ఎన్ని సీట్లు ఫ్రీగా ఇస్తావు, ఇటువంటివేమీ మరి క్లారిటీ లేకుండా మార్కెట్ రేటు కాకుండా ఏదో కొంచెం కన్సెషన్ ఇస్తే అది వేరే రకం. మరి 3 కోట్ల విలువైన భూమిని మరి ఈయన అఫ్కోర్స్ మరీ అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఉత్తినే అది యూనివర్సిటీ పెట్టినందుకు గవర్నమెంటే సంవత్సరానికి ఎంత ఎంత కట్టాలని అని ఉండేవాడేమో. కానీ ఉన్నంతలో ఏమని కన్నా ఏటూ కాస్త రీజనబుల్ కాబట్టి మరి ఆయన 15 కోట్ల దాకా ఓవరాల్గా, అంటే మరి ఎకరానికి మరి 120 ఎకరాలకి 15 కోట్లు అంటే ఏదో ఒక 13-14 లక్షల దాకా మరి ఆయన ఇవ్వటానికి ముందుకు రావటం అభినందనీయమే. కానీ అది కుదరదు, రేపు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. సో సాయి రెడ్డి గారు, మీ ఐడియా అమోఘం. ఆ కొండ మీద వాట్ ఎవర్ ఈజ్ ది రియల్ మార్కెట్ రేట్, ఆ మార్కెట్ రేట్ ఇచ్చి మీరు కొనుక్కోండి. కుమార్తె నేహారెడ్డి గారికి చక్కటి యూనివర్సిటీ కూడా మీరే కట్టి బహుమతిగా ఇచ్చి ఆ బిల్డింగ్లన్నీ కూడా మీరే కట్టేసి బహుమతిగా ఇవ్వండి. మంచి యూనివర్సిటీ కట్టండి, తప్పులేదు, ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ప్రభుత్వ సొమ్ముకి ఇలా కన్నాలేసి మీరు ఇలా చేస్తే ప్రజలు హర్షించరు. మళ్ళీ రేపు ప్రభుత్వం మారటం ఖాయం, మీ పాపం మీ పిచ్చి పిచ్చి అంచనాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మారటం ఖాయం. మొన్న నేను చెప్పా, ఇప్పుడు మరి రాబోయే ప్రభుత్వంలో డెఫినెట్గా మంత్రిగా ఉంటారు అయ్యన్న పాత్రుడు గారు. ఆయన కూడా చెప్పారు ఋషికొండలో ఆ కట్టిన కట్టడాలన్నీ ఖచ్చితంగా కూల్చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే కాపురం పెట్టి మరి ఏదో 2-3 నెలలు గడపాలనుకుంటున్నారో వాటిని తప్పకుండా కూల్చేయడం జరుగుతుందని చెప్పి మరి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయనకి నా అభినందనలు. సో ఆ కొండను ఆయన, ఈ కొండను ఈయన దోచుకునే ప్రయత్నాన్ని విశాఖపట్నం ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు.